హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ చాలామంది ఏంటంటే వేరే స్టేట్స్లో కానివ్వండి వేరే జిల్లాల్లో చాలా మంది స్ట్రక్ అయిపోయారు వాళ్ళందరినీ తరలించే విధంగా వలస కూలీలు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి వాళ్ళందరినీ సొంత ప్రదేశాలకు పంపించే విధంగా అయితే సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్లు చర్యలు తీసుకుంటుంది ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చూద్దాం ఫ్రెండ్స్ అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి ఈ వీడియోను వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్లు క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ముఖ్యమైన అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న గుజరాత్లో చాలా మంది మత్స్యకారులు స్ట్రక్ అయిపోయారు వాళ్ళందరికీ మన సొంత రాష్ట్ర రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడానికి గవర్నమెంట్ అయితే చర్యలు తీసుకుంది వాళ్లకు సపరేట్గా బస్సెస్ కానివ్వండి వాళ్ళ జర్నీలో కావాల్సిన ఫుడ్ వాళ్ళ జర్నీలో కావాల్సిన మినిమం ఫెసిలిటీస్ అన్ని గవర్నమెంటే ప్రొవైడ్ అయితే చేస్తుంది అలాగే వాళ్ళు వచ్చిన తర్వాత సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాలి ఫిఫ్టీన్ డేస్ నుండి ట్వంటీ డేస్ వరకు అయితే ఉండాలి అలాగే వాళ్లకు రెండు వేల రూపాయలు గవర్నమెంట్ అయితే ఇస్తుంది అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే మనకు కేంద్రం ఏంటంటే వేరే రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన విద్యార్థులు కానివ్వండి వలస కూలీలు కానివ్వండి వాళ్ళందరినీ మీ సొంత రాష్ట్రాలకు వెళ్ళడానికి అనుమతిస్తున్నామని చెప్పి నిన్న ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు మన ఆంధ్రప్రదేశ్ కానివ్వండి తెలంగాణ స్టేట్స్లో వేరే రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వాళ్ళను కూడా మన సొంత రాష్ట్రాలకు తీసుకొని రావడానికి అయితే చర్యలు తీసుకుంటున్నారు దీనికి సంబంధించి సపరేట్గా బస్సులు కానివ్వండి తర్వాత వాళ్లకు మెడికల్ టెస్టులు చేసి సపరేట్గా బస్సెస్ని అయితే కొన్ని అరేంజ్ అయితే చేస్తున్నారు సో దీనికోసం గవర్నమెంట్ స్వయంగా చర్యలు తీసుకొని వాళ్ళని ఏంటంటే మెడికల్ టెస్టులు చేస్తున్నారు అక్కడ వాళ్ళ టెంపరేచర్ కానివ్వండి వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి అన్ని దాన్ని బట్టి వాళ్ళని తరలిస్తున్నారు ఇక్కడ వచ్చిన తర్వాత కూడా వాళ్లకు బయట అనేది తిరగకుండా సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాలి అని చెప్పి నిన్న గవర్నమెంట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది విద్యార్థులు చాలా మంది చాలా ప్లేసెస్ లో స్ట్రక్ అయిన వాళ్లకు ఇదైతే మంచి న్యూసే సో మనకు కేరళ చూసుకున్నట్లయితే కనుక ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేశారు వేరే స్టేట్స్ లో కానివ్వండి వేరే కంట్రీస్ లో ఉన్న వారి కోసం రిజిస్టర్ చేసుకోమని చెప్పి కేరళ అనేది ఒక వెబ్సైట్ అయితే లాంచ్ చేసింది సో ఎక్కడెక్కడైతే స్ట్రక్ అయిపోయారో కేంద్రం నిన్ననే సిగ్నల్ అయితే ఇచ్చింది కాబట్టి మనకు ఈ రోజు నుండి చర్యలు అనేవి స్టార్ట్ అవుతాయి ముఖ్యంగా చాలామంది విద్యార్థులు అయితే చాలా రాష్ట్రాల్లో ఇరుక్కుపోయారు అలాగే వేరే దేశాల్లో ఉన్నవారి కోసం కూడా ప్రత్యేకమైన చర్యలు అయితే తీసుకుంటున్నారు వాళ్ళను ఎలా తీసుకొని రావాలి సపరేట్ ఫ్లైట్స్ పంపించడం కానీ సో ఇలాంటి చర్యలు అయితే తీసుకుంటున్నారు సో ఎందుకంటే లాక్డౌన్ అనేది మేబీ తీసేసే ఛాన్స్ అయితే కనబడడం లేదు నంబర్ ఆఫ్ కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి చాలామంది చాలా అయితే ఇబ్బంది అయితే పడుతున్నారు సో మీరు కూడా గవర్నమెంట్ హెల్ప్ అనేది తీసుకోండి ఎవరైనా వేరే స్టేట్స్లో ఇంక ఇరుక్కుపోయిన వాళ్ళు ఉంటే మన గవర్నమెంట్ని కన్సల్ట్ అవ్వండి అది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయినా కానీ తెలంగాణ గవర్నమెంట్ అయినా కానీ మీకైతే కంపల్సరీ అయితే హెల్ప్ చేస్తారు వలస కూలీలు ముఖ్యంగా ఏంటంటే చాలా చోట్ల స్ట్రక్ అయిపోయారు వాళ్ళందరినీ సపరేట్ బస్సుల ద్వారా సో ఇప్పుడు మనకు రోడ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి బస్సులు ఏవి తిరగడం లేదు వీళ్ళ కోసమే సపరేట్గా కొన్ని బస్సెస్ అయితే వేసి వాళ్ళ సొంత జిల్లాలకు కానీ సొంత ఊర్లకు కానీ పంపించ విధంగా కేంద్ర ప్రభుత్వాలు మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు అయితే తీసుకుంటారని చెప్పి నిన్న ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చింది సో మనకు ఈ రోజు నుండి అయితే ఆ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది ఎలా చేస్తారు మొబైల్ మెసేజ్ చేయాలా లేకుంటే వెబ్సైటా మధ్యాహ్నం నుండి అయితే తెలుస్తుంది ఏ విధమైన చర్యలు తీసుకుంటారు ఎలా తీసుకొని వస్తారు తర్వాత సెల్ఫ్ క్వారంటైన్ ఎలా చేస్తారు సో మనకు గుజరాత్ నుండి వచ్చే వాళ్ళ కోసం అయితే రెండు వేల రూపాయలు అనేది మనీ ఇస్తున్నారు అని చెప్పి కూడా అనౌన్స్మెంట్ అయితే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు మెడికల్స్ పరంగా ఏ చర్యలు తీసుకుంటారనేది ఈ రోజు మధ్యాహ్నంలో అయితే తెలుస్తుంది సో వేరే స్టేట్స్ లో ఎవరైనా ఉంటే కామెంట్ అయితే చేయండి మనకు గవర్నమెంట్ దృష్టికి అయితే మీరు తీసుకొని వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది సో ఈ డీటెయిల్స్ అన్ని చెప్పడానికి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్ లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ నేను పెట్టినట్లయితే మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్